మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన 80 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి అని కొనియాడారు. డిప్యూటీ మాధవ్ గారి దగ్గరికి కావాల్సిన అధ్యక్షులు శ్రీమతి మహేష్ గారి ఇక్కడ కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్ అందరికి కోరుకుంటున్నాను. పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ కేసీఆర్ గారు గతంలో మస్మాది ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. ఎన్నో ప్రభుత్వాలు చూసినాం, మంత్రులు వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు వచ్చినా అందరు వేరు, కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినాక, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడబిడ్డ పెళ్లి కాడ కష్టం ఉంటది. ఆ కష్టాన్ని జర వంచుకుంటా, ఒక మేనమామ లెక్క నేను కూడా జర సీనియర్ వాళ్ళలో ఉంటా అని 50,000తో ఈ పథకం మొదలుపెట్టింది. కానీ 50,000 అంటే జర తక్కువైతుంది. చేయి తిరిగిన తర్వాత 1,00,000 రూపాయలు చేసింది. ఒకటే కండిషన్ పెట్టినాం మనం దాంట్లో. ఏం కండిషన్ పెట్టినామంటే చిన్నపిల్లలకు పెళ్లి చేస్తే ఆరోగ్యవంతమైన పిల్లలు ఉంటారు కాబట్టి 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికి పెళ్లి చేయాలి. మన కండిషన్ అదే. మన గౌరవ కేసీఆర్ గారు ఏమన్నారంటే చిన్న చిన్న పిల్లలకు పెళ్లి చేస్తే ఆరోగ్యవంతమైన పిల్లలు ఉంటారు. మన సంపద ఏంటి? మన భవిష్యత్ సంపద, మానవ సంపద మన పిల్లలు. మన భవిష్యత్ అంతా మంచిగా ఉండాలంటే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అలాంటి ఆరోగ్యవంతమైన పిల్లలు ఉంటారంటే 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికి పెళ్లి చేయాలి, అట్లయితే అర్హత వస్తుందని చెప్పేసి ఆ కండిషన్ పెట్టింది. అంతకుముందు నేను 2014 ఈ పథకం పెట్టినప్పుడు సంతకాలు పెట్టి ఉంటాయి, ఎమ్మెల్యే సంతకం పెట్టాలా పెడితే చాలా మంది అక్క 1 నెల తక్కువ, అక్క 2 నెలలు తక్కువ ఉండే, 18 ఏళ్ళకి అక్క 3 నెలలు తక్కువ ఉండే అని వచ్చినోళ్ళు. రాదు బిడ్డ, ఆన్లైన్ తీసుకోదు. ఒకటే కండిషన్ పెట్టినాం మనం, 18 ఏళ్ళకైనా చేస్తేనే ఈ పథకం వస్తుందని చెప్పినామని. అప్పుడు ఊరికే నచ్చ చెప్పాల్సి వచ్చు, ఇప్పుడు అవసరం లేదు. బిడ్డ కళ్ళు మూసుకొని సంతకం పెడుతుంది వాళ్ళు, ఎందుకంటే అందరు చూసుకొని పెట్టుకుంటున్నారు. ఆ నిన్నటికి నా బిడ్డకు 18 ఏళ్ళు నిండినాయి, ఆ కేసీఆర్ పథకం వస్తుంది, 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పి ఇప్పుడు నిజంగా ఒక్కరు కూడా 18 ఏళ్ళ లోపల పెళ్లి చేస్తలేదు. ఆ పథకం ద్వారా మనకు ఒక లబ్ధి కూడా జరిగింది. పిల్లల్ని చదివించుకుంటున్నాం, ఆడపిల్లల్ని చదివించుకుంటున్నాం, 18 ఏళ్ళ దాకా పెళ్లి చేస్తున్నాం. కాబట్టి 2 విధాల లాభం జరిగింది. ఒకటి 1,00,000 రూపాయలు వస్తున్నాయి, ఒకటి మనకు అమ్మాయికి 18 ఏళ్ళు నిండినాక, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండినాక పెళ్లి చేయడం అనేది పథకం ద్వారా 2 లాభాలు మనం జరుగుతా ఉన్నాయి. పెళ్లిళ్లకు 1,00,000 రూపాయలు ఉంటాయి, 15 లక్షలు, 5-6 ఏళ్ళ నుండి 15 లక్షలు, 15 లక్షల కేసీఆర్ కిట్లు కూడా ముట్టినాయి. హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయిన వాళ్ళ కేసీఆర్ కిట్లు కూడా వస్తుంది కదా, కేసీఆర్ కిట్లు కూడా వచ్చింది. అంటే పెన్షన్ కూడా మన ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేసినంటే పేదవాళ్లకు పైసలు చేరాలి, పేదవాళ్లకు చేతుల వాళ్లకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా. తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు, ఆ తల్లిదండ్రులు పెద్ద మనుషులు అయ్యారు, వాళ్ళకి రెక్కాడతాయి కానీ కష్టం ఉండదు. కొడుకుకి ఎక్కున్నది కొడుకుకు కష్టం ఉండదు. కొడుకు మీద ఆ తల్లిదండ్రులు ఆధారపడి బతకాలి. మరి కొడుకు బతకాలి, కొడుకు మీద తల్లిదండ్రులు బతకాలి, కొడుకు పిల్లలు చూసుకోవాలి. ఆ కొడుకు బాధ్యతను కూడా మనం కేసీఆర్ సార్ తీసుకొని ఆ పెద్ద మనుషులకు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి వాళ్ళకు భరోసా ఇచ్చింది మన గౌరవ కేసీఆర్ గారు. గతంలో వచ్చినాయి మంత్రులు, వచ్చిండ్రు, ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, 60 ఏళ్ల నుండి రాష్ట్రాన్ని ఏళ్ళు పోయిన రౌతలు పడ్డారు. కానీ ఒక్కరన్నా పెన్షన్ రూపకంగానో, కళ్యాణలక్ష్మి పథకం రూపకంగానో, రైతు బంధు పథకం రూపకంగానో పైసలు ఒక్క పర్సన్ ఎవరికి చేరలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పెన్షన్లు ఇస్తున్నాం, భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాం, దివ్యాంగులకు ఉద్యోగ సూపు చూసి కారు చేసి వంకర వేసినా కేసీఆర్ గారు 3,000 రూపాయలు వాళ్ళకు పెన్షన్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీడీ కార్మికులకు పెన్షన్ చేస్తా ఉన్నాం. బీడీ కార్మికులు అయితే ఎంతో మంది, ఎన్నో ప్రభుత్వాలు చూసినా ఎంతో మంది దక్కుదమ్ వస్తాను తెలిసి కూడా పిల్లలు చదువుకోవడానికి బీడీ కార్మికులు పెట్టుకున్నారు బాబు. వాళ్ళకు ఎవరు ఒక రూపాయి సాయం చేయలేదు. మళ్ళా మన కేసీఆర్ సార్ వచ్చినాకనే సార్ బీడీ కార్మికులు మస్తు కష్టపడుతుంది సార్, వాళ్ళకు ఆరోగ్యాలు ఉండలేవు, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి శాఖ ముందర పెట్టుకున్నట్టు వాళ్ళకు కూడా 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది మన గౌరవ కేసీఆర్ గారు. మొన్న ఇచ్చిన దాంట్లో ఒక ఇద్దరు తప్పిపోయినట్టు, ఊరుకు 5-6 తప్పిపోయినట్టున్నారు. 58 సంవత్సరాలకు పెన్షన్ ఇద్దామని చెప్పి మనం మాట ఇచ్చినాం. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసులలో 58 ఏళ్ళు రిటైర్ అవుతున్నాం, అంటే వాళ్ళకి చెనికాలు ఆడతలే వాళ్ళు ఏదో రిటైర్ చేస్తున్నాం. మరి ఇక్కడ కూడా పాపం వాళ్ళకు కూడా చాతనవుతుంది కాబట్టి 58 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు
మొన్న ఆ మాట నిలబెట్టుకున్న అందరికీ కూడా 52 సంవత్సరాల నిలవలకు పెన్షన్ ఇచ్చాం. ఆ గల్ల కొద్దిగా తప్పిపోయింది. ఊరుకు 5-6 మంది మళ్ళీ మిగిలిపోయింది. ఒక ఇద్దరు బీడీ కార్మికులు మిగిలిన రోల్ బ్యాక్ అయినాయి. ఒక కొద్దిమందికి భర్త చనిపోయిన కూడా మిగిలిపోయారు. తప్పకుండా వాళ్ళకు కూడా ఇంతమందికి ఇచ్చిన లక్షల మందికి ఇస్తున్నాం. మన నియోజకవర్గంలో 52,000 పెన్షన్ వస్తున్నాయి. ఒకసారి ఆలోచించండి, 52,000 మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం మెదక్ నియోజకవర్గంలో. అంతమందికి లబ్ధి జరుగుతా ఉంది. ఒక్క 1,000 మంది మిగిలిన కావచ్చు. ఆ 1,000 మందికి ఏమా, వాళ్ళకు కూడా తప్పకుండా ఆ పెన్షన్లు ఇప్పించే బాధ్యత తప్పకుండా మనం తీసుకుందాం. సర్పంచ్ల కష్టం ఉన్నది, ఎందుకంటే